విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించడంతో పాటు పాఠశాలలకు వచ్చి వెళ్తున్నప్పుడు వారి భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యాలపై ఉందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. విద్యార్థులకు సురక్షితమైన రవాణా సదుపాయాలు కల్పించే విషయంలో పాఠశాలలకు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయడంపై ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్ బస్సుల నిర్వహణ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారులు కూడా ఈ బస్సుల ఫిట్నెస్ విషయంలో అప్రమత్తంగా ఉండి తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. రోడ్డుపైన జరిగే ప్రమాదాలకు ఎవరు కారణమనే కోణంలో కాకుండా తమ వల్ల అసలు ప్రమాదమే జరగకూడదన్న ఆలోచనతో డ్రైవర్లు వాహనాలు నడపాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల విద్యార్థులకు సైతం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఈ దిశగా స్కూల్ యాజమాన్యాలు రవాణా శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ భద్రతపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రూపొందించిన పుస్తకాలను అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ఉప రవాణా కమిషనర్ కృష్ణవేణి మాట్లాడుతూ సురక్షితమైన రవాణా విద్యార్థుల హక్కు అని అన్నారు. బోధనతో పాటు ఈ విషయానికి కూడా పాఠశాలల యాజమాన్యాలు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ చైర్మన్ భారతి, ఎస్సీ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సిఏ ప్రసాద్, డిప్యూటీ ఈఓ సుబ్బారావు, ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ సురేంద్ర, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నా సరే చిన్న చిన్న అవసరాలే కానివ్వండి సపోర్ట్ చేయలేదండి. అంటే ఆ అమ్మాయి తప్పులు పెద్దలు గాను అస్సలు చూడమండి. ఎవరు ఎంత మాట్లాడినా సమాజంలో వాళ్ళకి ఎవరైతే మెరిట్స్ ఉన్నారో వాళ్ళని సెక్షన్స్ గా చేయడం ద్వారా కొంత హెరాస్మెంట్ మేం తక్కువ అనే భావం వాళ్ళల్లో కలగడం, దాంతోపాటు టీచర్స్ కూడా వీరిని తక్కువ చేసి మాట్లాడటం ఎక్కువగా ఉంది. స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేం మనం. అందుకని ఎవరైతే పిల్లలు అంటే పిల్లల్ని చూడగానే సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఏముంది అని చెప్పి క్లాస్ రూమ్ లో టీచర్ కి అవగాహన వచ్చేస్తుంది. మాట్లాడిన పెద్దలందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్స్ లో ఎలాంటి మార్పులు తీసుకురావాల్సి ఉంది, సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా తీసుకురావాల్సి ఉంది, పిల్లల భవిష్యత్తు గురించి తెలుసు, కానీ తెలుసుకున్న వాటిని మనం పాటించడంలో కొంచెం అలసత్వం అనేది మనం జరుగుతుంటుంది. ఇది కామన్. సో దానివలన జరిగే పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాము. సరిగా మొదలు పెట్టారు 1991 నుంచి జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు చేస్తున్నప్పటికీ మనకు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ లోనే ఒక వినూత్నమైనటువంటి విషయము. కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ నివారించడానికి ఏం చేయాలి అనేది అందులో రాసాము. రహదారి భద్రత నియమాలు పూర్తిగా పాటిస్తూ నేను ప్రజా రహదారులను వినియోగించినప్పుడు ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని ఆలోచన వాళ్ళ యొక్క సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఏ రకంగా ఉండాలనే విషయం మీద చక్కగా ఒక మాన్యువల్ కూడా తయారు చేసి దాంట్లో భాగంగా ఈరోజు ఒక ఆస్పెక్ట్ మాత్రమే మనం పట్టుకున్నాం. స్కూల్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా సెన్సిటైజ్ చేయడానికి ఏర్పాటు చేశాం. దీనికి చాలామంది రిసోర్స్ పర్సన్స్ వచ్చారు, అట్లాగే పెద్దలు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున స్వాగతం పలుకుతున్నాం. గౌరవప్రదంగా సంతోషంగా సమాజంలో చదువు కూడా కావాలి. సో అందువల్ల ఈ రోజున చదువు కూడా ప్రాథమిక అవసరమైంది, అందువల్ల రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా వచ్చింది. దీంతోపాటు మనం అభివృద్ధి పేరు మీద నాగరికత చెందుతున్నాము అన్నటువంటి భావనలో అందువల్ల మాస్కులు పెట్టుకొని వచ్చారు సంతోషం. సో అందువల్ల హెల్త్ హైజీన్ కూడా మనం ఈరోజు ఈ సేఫ్టీ సెక్యూరిటీలో ఒక ఇంపార్టెంట్ ఐటమ్. మూడోది, ఇది ఎప్పుడు కూడా పాఠశాలల్లో ఫేస్ చేస్తున్నటువంటి విషయమే, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ సోషల్ ఆస్పెక్ట్స్ విషయంలో కొంతమంది పిల్లలు ఈ రోజున పాఠశాలల్లో కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం, ఈ 1/3 20 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇక్కడ ఒక సరైనటువంటి ఫౌండేషన్ వేసుకోకపోతే మిగతా 50 సంవత్సరాలు దుర్భరంగా జీవించడమే. ఇక్కడే మనం చాలామంది
ఈ 20 సంవత్సరాల కాల వ్యవధిలో మిగిలిన 50 సంవత్సరాలు బాగా సుఖంగా సంతోషంగా ఆనందంగా బతకడానికి అవసరమైనటువంటి